ఇదే అంశంపై చర్చించేందుకు మనతో పాటు యమునా పాఠక్ గారు బీజేపీ నాయకురాలు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మేడం, ఏంటి ఇప్పుడు డ్రగ్స్ కేసుకు సంబంధించి ఒక కాంగ్రెస్ నాయకుడు ఈడీకి ఫిర్యాదు చేయగానే కేటీఆర్ వచ్చి ఆగ్రహం వ్యక్తం చేయటము, నేను అరెస్ట్ చేయిస్తాను, రాజద్రోహం కేసులు పెట్టిస్తాను అన్నట్లు మాట్లాడటం చూస్తే అసలు ఏమనిపిస్తుంది? అసలు కేటీఆర్కు ఈ డ్రగ్స్కు సంబంధం లేకపోతే చూసి చూడనట్టుగా వ్యవహరించవచ్చు, కానీ కొంతమంది రాజకీయ నాయకులు ఫిర్యాదు చేసినంత మాత్రాన రాజద్రోహం పెట్టాల్సిన అవసరం ఉందంటారా? ఇట్ షోస్ అండి. అంటే ఇక్కడ ఏంటంటే కేటీఆర్ గారికి అదేదో గుమ్మడికాయ దొంగ అంటే భుజ తడుకున్నట్టు ఇక్కడ ఆయన నిజంగా కూడా ఆయనకి ఎటువంటి ప్రమేయం లేకపోతే ఆయన అంత కంగారు పడాల్సిన అవసరం లేదు, రాజద్రోహం కేసులు పెడతాననే పరిస్థితి కూడా లేదు. ఆయన మరీ ముఖ్యంగా మర్చిపోతున్నారు, విదేశాల్లో ఇంతకుముందు విదేశాల్లో ఉండి పూర్తిగా కూడా మన దేశ రాజ్యాంగం పట్ల అవగాహన లేనట్టుంది కేటీఆర్ గారికి. ఎందుకంటే మన రాజ్యాంగం చెప్తుంది ఇక్కడ రాజద్రోహం కేసులు దేనికి పెడతారండి? ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉంటే సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. తప్పు లేనప్పుడు వారు దాని విషయంలో పూర్తి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి 5 నెలల కిందట ఏదైతే వారి ఎమ్మెల్యేలు తెరాస పార్టీకి సంబంధించిన 4 ఎమ్మెల్యేలు ఎవరైతే ఇంతకుముందు బెంగళూరు హైదరాబాద్కు సంబంధించి రిపోర్ట్స్లో కూడా డ్రగ్ ర్యాకెట్ కేసులో కూడా మనకి ప్రత్యక్షంగా కూడా కథనాలే కాదు, ఈరోజు వారి ప్రమేయం, వారికి సంబంధించిన వారి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల ప్రమేయం కూడా ఉందని మరి ఇందాక కూడా విశ్లేషణ చేస్తున్నప్పుడు చెప్పారు. మరి వారు ఎట్లా వారిని సమర్థించారు, ఎట్లా బయటకు తీసుకొచ్చారు, ఎట్లా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఎట్లా వాళ్ళకి ఒక షీల్డ్ లాగా అంటే తప్పులు చేస్తున్న వాళ్ళకి ఎట్లా ఈరోజు ప్రభుత్వం షీల్డ్ ఇస్తోంది, వాళ్ళని ఎట్లా వెన్నుండి కాపాడుతుంది అనేది మనకి ప్రత్యక్షంగా కనబడుతోంది. కాబట్టి ఇక్కడ ఇంకా దాపరికాలు దేనికి, రాజద్రోహం చేస్తుంది, ప్రజాద్రోహం చేస్తుంది ఎవరని అడుగుతామన్నా ఈరోజు? రాజద్రోహం కాదు ఇక్కడ, ప్రజాద్రోహం చేస్తున్నారు. ఎంతో మంది ముక్కుపచ్చలారని పిల్లలు చచ్చిపోతున్నారు, ఎంతో మంది యువత ఈరోజు డ్రగ్స్ బారిన బాధ పడుతున్నారు. ఈరోజు మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇంత సాయుధ పోరాటం చేసుకొని ఇంతమంది ఆత్మ బలిదానంతో ఏర్పరచిన తెలంగాణ ఈరోజు మళ్ళీ మా యువతనందరినీ కూడా ఈరోజు కలరాచే ప్రయత్నం ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుంటే చప్పుడు ఎటువంటి చేతగాని తరంతో కూర్చునే సమస్య లేదండి. ఈరోజు బాధ్యత గల ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుంది, ఉద్యమ బాట కూడా పడతామనే దానికి ఎటువంటి సంకోచం లేదు. దీనికి పూర్తి వివరణ, బాధ్యత, నైతిక బాధ్యత కేటీఆర్ గారు తీసుకోవాలి. వారు నిజంగా అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. మనం నిన్నగాక మొన్న మనం చూస్తా ఉన్నాం, అవునండి, 5 రోజులు కిందట జరిగిన కేసు కూడా మీరు చూస్తుంటే, ఆ చిన్నపిల్ల రేపు విషయం కూడా మనం చూస్తూ ఉంటే, విచ్చలవిడిగా గంజాయి డ్రగ్స్ అనేది ఎంతలాగా ఉంటుందో అనేది మనం కథనాలు పత్రికల్లో కానీ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడి నుంచి వస్తానండి? ప్రభుత్వానికి తెలియకుండానే జరుగుతుందా ఈరోజు మన నిఘా వ్యవస్థ వైఫల్యమా? ప్రభుత్వం వెన్నుంటి ప్రోత్సహిస్తుందా ఇటువంటి వాళ్ళందరినీ, డ్రగ్ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో? మరీ ముఖ్యంగా హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఎక్కడ డ్రగ్స్ విచ్చలవిడిగా వస్తుందంటే ప్రభుత్వం ప్రమేయం లేకుండా, నిఘా వ్యవస్థ ఎటువంటి సహకారం లేకుండా జరుగుతోందని ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం, నేరుగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మరో పంజాబ్ చేద్దాం అనుకుంటున్నారా? 75% ఈరోజు అక్కడున్న యువత నిర్వీర్యం అయిపోయారు. ప్రతి 3 ఇళ్లలో మనకి చూస్తూ ఉంటాం డ్రగ్ అడిక్ట్, మనకి పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నాం. ఈరోజు మన చిన్నపిల్లలు, మన యువత డ్రగ్స్ బారిన పడి, అదే రకంగా మీరు చూస్తూ ఉంటే ఎన్సీఆర్బి అకార్డింగ్ టు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో మీరు స్టాటిస్టిక్స్ తీసుకుంటే కూడా తెలంగాణ రాష్ట్రంలో 10% 12% అదనంగా కూడా క్రైమ్ రేటు ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుంది. దీనికి ప్రభుత్వం నైతిక బాధ్యత తీసుకోవాలా తీసుకోవద్దా? వీటన్నిటికీ ఎవరు ఈరోజు ప్రజాద్రోహం చేస్తుంది? ఎవరు రాజద్రోహం కింద కేసులు పెడతా అంటే ప్రతిపక్షాల మీద ఈరోజు ఎంత అంటే, ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజలు గమనిస్తున్నారు అని మర్చిపోకూడదు, మనం ప్రజా సేవకులు అని మర్చిపోకూడదు. అది పూర్తిగా విస్మరించి ప్రవర్తిస్తున్నారు కేటీఆర్ గారు అనేది చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు సార్. నరేష్ గారు, యమున పాఠక్ గారు, నాకంటే ఒక అనుమానం, అదేంటంటే ఇప్పుడు గతంలో కూడా ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎక్సైజ్ శాఖ విచారణ చేసింది, సిట్ అధికారులు కూడా విచారణ చేశారు. ఆ టైంలో టీఆర్ఎస్ పార్టీలో కానీ లేకపోతే ప్రభుత్వంలో కానీ ఎటువంటి ఆందోళన కనిపించలేదు. ఉన్న ఫలంగా ఈడీ ఈ రంగంలోకి దిగిన తర్వాత ఎందుకు ఈ ఉలికిపాటు అనేది కనిపిస్తూ ఉంది అధికార పార్టీలో, టీఆర్ఎస్లో? ఏమండి, తప్పు చేయని వానికి భయం ఉండదండి. ఎక్కడో తమ పట్ల పూర్తి స్థాయిలో తప్పు ఉంది కాబట్టి ఈరోజు ప్రభుత్వానికి, అలాగే మరీ ముఖ్యంగా మంత్రివర్యులు కేటీఆర్ గారికి ఆ భయం కనబడుతోంది. అది చెప్పకనే చెప్తున్నారు, వారి యొక్క యాక్షన్స్ ద్వారా కేసులు పెడతామని బెదిరిస్తూ ఉన్నారు. ఇంతకంటే నిదర్శనం ఏముందండి? అంటే గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు, నిజాలు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు, గలాన్ని నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా కూడా సమర్థవంత గల ప్రభుత్వం ఏదన్నా నిజంగా విమర్శలు అనుకుంటే దాన్ని వారు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారు మరి మళ్ళీ చెప్తా ఉన్నా, వారు రాజ్యాంగం పట్ల
మన ప్రజాస్వామ్య తంత్రం పట్ల వారికి అవగాహన ఉండాలి, అవగాహన లేకపోతే ఇట్లాంటి వాక్యాలు వారి నుంచి వస్తాయని చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు నరేష్ గారు. మరి ముఖ్యంగా అదే అంటున్నాం కదా, ఈ రోజు ఇంతవరకు కూడా ఎమ్మెల్యేలు వాళ్ళు ఎందుకు నేరుగా వారికి సంబంధించిన పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇంతకు ముందు కొకేన్ లాంటిది తీసుకోవడం దాన్ని విక్రయించడం అని కూడా చాలా స్పష్టంగా బెంగళూరు పోలీసు వారు ఇచ్చిన నివేదికన మనం చూస్తా ఉన్నాం. దాని గురించి జరిగింది దీనికి ప్రభుత్వం అసలు ఈ ప్రభుత్వం నిజంగా నైతిక బాధ్యత ఉంటే వాళ్ళని సస్పెండ్ చేసిందా, పార్టీ నుంచి వాళ్ళని తొలగించిందా, వాళ్ళు రిజిగ్నేషన్ చేసిండ్రా, ఈరోజు ఎక్కడికక్కడ కప్పిపూస్తున్నారు, ప్రశ్నించే గలాల్ని ఈరోజు రాజద్రోహం కేసులు పెడతామని బెదిరిస్తున్నారు, ఓపెన్ గా బెదిరిస్తున్నారు. ఇది చాలా ఇది రాజ్యాంగ విరుద్ధం. ఓకే, వారు చేసే ప్రతి చర్య రాజ్యాంగ విరుద్ధం. దీనికి నైతికంగా డెఫినెట్ గా కేటీఆర్ గారు, ఎందుకంటే ఈ ప్రెస్ మీట్ అన్నిటికీ ట్విట్టర్ లో ఆన్సర్ చేసే కేటీఆర్ గారు, ఇది కూడా ట్వీట్ చేయాలి కదా, మరి ఈ రోజు దాని మీద మాట్లాడాలి కదా, ప్రెస్ మీట్లు పెట్టాలి కదా, ప్రెస్ వాళ్ళని మీడియా వాళ్ళని పిలిపించుకొని వారితో సంప్రదించాల్సిన అవసరం ఏముంది, ప్రజలకు వీళ్ళు ఇవ్వాలి, వీరు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ డైరెక్ట్ గా నేరుగా ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రజలు చూస్తా ఉన్నారు నేరుగా, ఎంతో మంది బలైపోతున్నారు, ఎంతో మంది ఆడపిల్లలకు అత్యాచారం గురవుతున్నారు. వీటన్నిటికీ పరోక్షంగా కాదు, నేరుగా కూడా డ్రగ్స్ అనేది కారణం అని తెలిసినా కూడా ప్రభుత్వం ఇటువంటి చర్యల మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్తా ఉన్నారు. బక్కా జిట్సన్ గారు, దాంతోపాటు రాజ్ న్యూస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సునీల్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ప్రధానంగా ప్రభుత్వం మీద ఆరోపణలు వస్తున్న సందర్భంగా మరీ ముఖ్యంగా ఈ డ్రగ్స్ కేసులో కొంతమంది ప్రభుత్వ పెద్దల పాత్ర ఉంది, ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల ఆ పేర్లు సైతం బెంగళూరు ఈ డ్రగ్స్ వినియోగించినట్లుగా ఇద్దరు ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ ఆ విచారణను ఎదుర్కోలేకపోతే కనుక జరిగిన వాస్తవాలను ప్రజలకు వివరించాలి. అట్లా కాకుండా ఎవరికైతే అనుమానాలున్నాయో అనుమానాలుండి ప్రశ్నలు సంధిస్తున్న వాళ్ళ మీద రాజద్రోహం కేసులు పెడతాము, అరెస్టులు చేయిస్తాము అంటే భయపడే పరిస్థితి ఉండదు అని చెప్పి కూడా కాంగ్రెస్ బీజేపీ ప్రతినిధులు హెచ్చరిస్తూ ఉన్నారు. మొత్తంగా చూస్తే మాత్రం డ్రగ్స్ కేసు ఎన్ని మలుపులు తిరుగుతోంది, ఇప్పటికే సినీ ప్రముఖులను మొత్తం కూడా విచారించారు, కొంతమంది ఎమ్మెల్యేలను రాజకీయ నాయకులను ఒక మాజీ మేయర్ను కూడా విచారించే అవకాశాలు, ఈడీ విచారించే అవకాశాలు ఉన్నాయి అన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు కూడా ఎన్నో మలుపులు తిరిగే అవకాశాలు మాత్రం మనకు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి.